ఇది కనబడల కుమార్ ఏర్ కుమార్ ఇది ఏం కాదు సార్ ఆ మైక్ రాదా దాన్ని బట్టి తేలిపోద్ది కదా ఎవరు చేశారు ఇది ఇంకా వేరే పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం ఉండదు వచ్చుంటే ఎవరా అని అందరం ఎత్తుకోవాల్సి వచ్చేది అన్నా సార్ ఓకే ఓకే అమ్మా ఓకే ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఈ నెల్లూరు నగరంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇట్స్ ఏ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెల్లూరు సిటీ రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఒడిదుడుకులు వాద ప్రతివాదనలు అధికారపక్ష విపక్షాలు ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మరీ ముఖ్యంగా మన నెల్లూరు నగరంలో అనేక దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఈ నగరంలో ఉన్నాయి అధికారంలో ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నాయి ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ అలాగే మరీ ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్ మీద దాడి చేసినటువంటి సంఘటన ఎక్కడ కూడా లేదు ఎప్పుడు కూడా జరగలేదు స్పోక్స్ పర్సన్స్ మీద కానీ దాడి చేయడం అని అంటే దీని అర్థం పూర్తిగా మీడియా మీద దాడే ఇది ఎప్పుడైనా సరే పార్టీలో జరిగేటువంటి అనేక విషయాలని అవగాహన చేసుకొని పార్టీ యొక్క నిర్ణయాలని ఆలోచనల్ని ప్రజల ముందుకు పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే స్పోక్స్ పర్సన్స్ చేస్తారు అటువంటి స్పోక్స్ పర్సన్స్ మీద ఇవాళ దాడి జరిగింది అని అంటే ఇది మీడియా మీద దాడిగానే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో వస్తుందని పూర్వపు కాలపు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరం కూడా ఊహించలేదు ఇంత అతఃపాతాళానికి దిగజారిపోతాయి కొన్ని రాజకీయ పార్టీలని మేము ఎవరం కూడా అనుకోలేదు ఎప్పుడైనా అధికారపక్షం ప్రతిపక్షం విమర్శించుకోవడంలో తప్పులేదు దాడులు చేసుకోవడం మాత్రం చాలా తప్పైన కార్యక్రమం ఇది తప్పనే చెప్పడమే కాదు ఇది రాజకీయాల్లో రాకూడనటువంటి విషయం ఇది స్పోక్స్ పర్సన్లు అన్న వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని బయట ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తారు అది చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఇష్టం లేనటువంటి సమాచారం అందిస్తే ఖండిస్తారు అది పద్ధతి మీకు ఖండించేటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి ఖండించుకోవచ్చు లేకుంటే ప్రత్యారోపణలు చేయవచ్చు అవన్నీ మానేసి ఇవాళ 16-17 ఏళ్ల వయసున్న పిల్లల్ని అంటే నేను చూశాను ఆ ఫుటేజ్ నాకైతే పిక్చర్లో కనబడ్డ వాళ్ళని చూస్తే అలా అనిపించింది చిన్న చిన్న కుర్రాళ్ళు అనిపించింది అభం శుభం తెలియనటువంటి వాళ్ళని ఆలోచన విజ్ఞత తెలియనటువంటి కుర్రాళ్ళని ముఖానికి ముసుగులేసి పంపించి ఏం సాధించదలుచుకున్నారు మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు ఇవాళ ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద వెంకటరమణారెడ్డి గారి మీద జరిగిన దాడి పూర్తిగా ఖండించదగింది వెంకటరమణారెడ్డి మీద దాడి చేసేటువంటి అవసరం ఇక ఎవరికీ లేదు ఆయన ఏమి వ్యాపార లావాదేవీలు చేసేవాడు కాదు సెటిల్మెంట్లు చేసేవాడు కాదు భూముల్ని దోచుకునేవాడు కాదు లిక్కర్ బిజినెస్లో ఆయన పాత్ర లేదు ఇసుక దోచుకునేవాడు కాదు
సిల్కా శాండ్ దోచుకునేవాడు కాదు. కాబట్టి ఇక ఇతర వ్యాపారస్తులు దాడి చేసే అవకాశం లేదు. ఉన్న అవకాశం ఒక్కటే రాజకీయ దాడి తప్ప ఇంకోటి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద దాడి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉంది, ఎవరికి ఉంది అని అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆ పార్టీ చిన్న చితక ఆలోచన సరళి కూడా తెలియనటువంటి ఆ నాయకులకు ఉంది. ఏం సాధిస్తారు మీరు? ఒకవేళ దాడే జరిగింది, ఎవరు లేరు, ఒకడే ఉన్నాడు, గాయాలు అవుతాయి, అంతకు మించి ఏం కాదు కదా. రేపు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మా రమణ ప్రెస్ మీట్లు అడ్రస్ చేస్తాడు, స్పోక్స్ పర్సన్గా ఉంటాడు. ఈ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువగా సమాచారాన్ని మీడియా ద్వారా అందించే ప్రయత్నం చేస్తాడే తప్ప వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం ఆలోచన లేదు.